గత రాత్రి బయలుదేరి గుడివాడ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ విధి విధానాలు చూస్తూ ఉంటుంటే క్రైస్తవులకి రక్షణ లేదు అనే విషయం క్లియర్గా కనబడుతోంది. క్రైస్తవుల యొక్క మందిరాలని పోల్చటం, లేకపోతే దైవ సేవకుల మీద దాడులు చేయటం, అలాగే మందిర కన్స్ట్రక్షన్, ఇప్పుడు వరకు మీరు చూసిన ఈ కన్స్ట్రక్షన్ ఇంచుమించుగా ఇప్పుడు కొత్తగా నిలబెట్టిన సెంటరింగ్ కాదు, ఇదంతా కూడా 2 ఇయర్స్ బ్యాక్ నిలబెట్టిన సెంటరింగ్. ఇక్కడ మందిర కన్స్ట్రక్షన్ జరగకూడదని ఎంతోమంది పన్నుతున్న పన్నాగాలు. ఓకే, దీని విషయమై పూర్వపరాలు ఆలోచించి పూర్వపరాలు సేవకుల దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఈ కార్యాచరణ FFCI ద్వారా మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. చూశారు కదా ఈ యొక్క కన్స్ట్రక్షన్ గురించి, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ యొక్క చర్చ్ నిర్మాణము అనేది ప్రస్తుతానికి ఆపివేయబడింది. తెలంగాణలో ఇప్పటికీ ఇది 2వ సారి మన దృష్టికి రావడం జరిగింది. FFCI పీటర్ పుట్టా గారి యొక్క ఆధ్వర్యంలో ఇంతకుముందు ఫిబ్రవరి 28వ తారీఖున కూడా ఇదే విధంగా ఒక పాస్టర్ గారిని కొట్టి బైబిల్ తగలబెట్టిన విషయంలో అక్కడ ర్యాలీ చేసి పీటర్ గారు అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఈ యొక్క చర్చి యొక్క నిర్మాణం అనేది ఆపివేయడం అనేది జరిగింది. కొందరు బీజేపీకి సంబంధించిన వాళ్ళు లేదా ఆర్ఎస్ఎస్ గుండాగాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కోర్టులోంచి స్టే తీసుకొచ్చి ఈ యొక్క మందిరం యొక్క నిర్మాణాన్ని ఆఫ్ చేశారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ అనేది ఆగిపోయింది. ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ఎందుకు ఆఫ్ చేశారు అనేది ఒకసారి మనం కనుక అక్కడ పూర్వపరాలు కనుక మనం కనుక చూసినట్టయితే ఇదో ఇది హైదరాబాద్ సంబంధించిన ఏరియా. ఆ ప్రాంతంలో ఈ యొక్క చర్చి ఏదైతే ఉందో ఆ యొక్క కాలనీలో ప్రభుత్వం వారు ఇంతకుముందు ఒక స్థలాన్ని, లేఅవుట్ని వాళ్ళు అలాట్ చేశారు. ఈ యొక్క అలాట్ చేసిన ప్లేస్లో గుడికి, రాములవారి ఆలయానికి, అదేవిధంగా మసీదుకి, అదేవిధంగా చర్చికి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తూ దాన్ని అలాట్ చేశారనమాట. యాక్చువల్లీ వాళ్ళు ఏదైతే స్థలం అలాట్ చేస్తారో దానికి ప్రత్యేకించి పర్మిషన్ అన్న అవసరం లేదు, వాళ్ళు అలాట్ చేశారంటే పర్మిషన్లు ఇచ్చేసినట్టే. సో ఆ ప్రాంతంలో గుడి కట్టేసుకున్నారు, అక్కడ పూజా విధానాలు చేసుకుంటున్నారు, అదేవిధంగా మసీదుని కూడా కట్టుకున్నారు, వారి యొక్క నమాజ్ చేసుకుంటున్నారు, కంటిన్యూషన్లో ఉన్నారు వాళ్ళు. కానీ చర్చి విషయంకి వచ్చేపాటికి ఈ యొక్క మత్తూరు మాది గోండాగాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అబ్జెక్షన్ తెలియజేస్తూ ఆ ప్రాంతంలో ప్రజలకు ఏదో ఇబ్బంది అన్నట్టు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. ఇది ఎంత దారుణమో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదే విధంగా చాలా చోట్ల ఇటువంటి మత్తూరు మాది గోండాగాళ్ళు అరాచకాలు మామూలుగా లేవు. కాబట్టి సేవకులారా, ఖచ్చితంగా మీ యొక్క మందిర సమస్యలు ఏదైనా సరే, దైవజనులకు ఏదైనా ఇబ్బంది కలిగినా సరే, వెంటనే మీరు ఖచ్చితంగా మీకు FFCI పీటర్ పుట్ట గారి నంబర్ ఇస్తున్నాను, అదేవిధంగా నాకు కూడా కాంటాక్ట్ చేయండి, మీ యొక్క సమస్యలను ఖచ్చితంగా మాకు తెలియజేయండి, ఈ యొక్క మందిరము త్వరగా నిర్మించబడడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. FFCI లీగల్ అడ్వైజర్, హైకోర్టు అడ్వైజర్స్ ఆల్రెడీ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. అత్యుత్వరలో ఇది త్వరగా కంప్లీట్ అవుతుంది. మరలా ఈ యొక్క విషయాన్ని మీకు అప్డేట్ ఇస్తాను. అందరికీ వందనాలండి.